హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓట్లు కదా ఈరోజు, అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారండి, నాకు కూడా తెలుసు. సో ఇక్కడ నేనైతే నా ఓటు హక్కు ఉంది, వైజాగ్లో ఉందండి, నేనైతే వెళ్ళలేదన్నమాట. నాకు ఫస్ట్ నుంచి ఓట్లు వేయడం మీద అంత ఆసక్తి ఏం లేదండి. ఏం ఎవరు వచ్చినా కానీ ఏం పెద్దగా ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంలోనే ఉంటానన్నమాట. కానీ ఈసారి మాత్రం అన్నీ చూస్తున్నాం కదా, కొంచెం ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు బ్లాగ్ అండి. నేను కొంచెం న్యూస్ బాగానే చూస్తూ ఉంటాను, చెప్తాం, మాట్లాడుకుందాం అన్నిటి గురించి. బ్లాగ్లోకి వెళ్దామండి. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇది పొద్దున లేచిన వెంటనే అండి, పొద్దున లేచిన వెంటనే జుట్టు కొంచెం చిందరవందరగా ఉంటుంది కదా. సో నా జుట్టు దువ్వుపోతే, దువ్విన తర్వాత ఒకసారి మీరు చూడండి, దువ్వక ముందు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. చాలా చింపి చింపిరిగా ఉంటుందండి. నేను పడుకునేటప్పుడు హెయిర్ అంతా వదిలేసి పడుకుంటాను, సో అందుకు చాలా దారుణంగా ఉంటుందన్నమాట. నా హెయిర్ స్ట్రైట్నింగ్ మధ్యలో అక్కడ పోయింది, చూసారా? కిందనంతా ఉంటుందండి, కిందనంతా మంచిగా హెయిర్ స్ట్రైట్నింగ్ ఉంటుంది. అక్కడ ఎక్కడైతే పెరిగిందో జుట్టు, అక్కడ హెయిర్ స్ట్రైట్నింగ్ ఉండదన్నమాట. జుట్టు పెరిగిన దగ్గర అయితే ఉండదు, జుట్టు పెరగకుండా ఉన్న దగ్గర అయితే మనకంతా బాగానే ఉంటుంది. జుట్టు మనకి పైనుంచి మొదలు నుంచి పెరుగుతుంది కదా, సో అక్కడ మనకి పోతుందన్నమాట. ఇంకెక్కడ వచ్చేసి నేను పొద్దున లేచిన వెంటనే చేసే ముఖ్యమైన పని ఏంటి అంటే, ఇక్కడ నేను హెయిర్ అనేది ముందు దువ్వుకుంటానండి, నీట్గా హెయిర్ దువ్వుకొని. చూసారా బ్యాక్ సైడ్, నేను మొన్న జస్ట్ లిటిల్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నానండి. ఇంట్లో ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, ఈసారి నేను మీతో షేర్ చేస్తాను, లేకపోతే ఇలా కూడా ఉండదు అన్నమాట. కొంచెం ఆ రోజు నేను ఎటు కొంచెం హెయిర్ ప్యాక్ కూడా పెట్టాను. హెయిర్ ప్యాక్ పెడితే జుట్టు నార్మల్గానే సిల్కీ స్మూత్ ఉంటుంది అన్నమాట. సో ఇదిగోండి, ఆ రోజు కొంచెం హెయిర్ ప్యాక్ పెట్టి హెడ్ బాత్ చేసిన తర్వాత ఫిలిప్స్ నాది హెయిర్ స్ట్రైట్నర్ ఉందండి. నేను ఎంత అమెజాన్లో తీసుకున్నా 3K నో 4K నో పడిందండి, బట్ మంచిగానే హెల్ప్ అవుతుంది, మనకి మంచిగానే వర్క్ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదన్నమాట ఈ హెయిర్ స్ట్రైట్నర్ అనేది. మీకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఎక్కడన్నా బయటికి వెళ్తున్నప్పుడు మాత్రమే చేసుకోండి, కానీ ఎప్పుడు చేసుకోకండి. నేను చాలా రోజులు అయిపోయింది కదా ట్రై చేసాను, ఒకసారి ట్రై చేసాను, ఎందుకంటే వెనకమాల కొంచెం బెండ్ అయిందన్నమాట హెయిర్, సో అందుకే ట్రై చేశానన్నమాట. సో లేచిన వెంటనే నాకు చిరాక్గా లేకుండా ఈ విధంగా నేను పోనీటైల్ వేసుకుంటానండి, హై పోనీటైల్ వేస్తానన్నమాట. ఇదిగోండి బాగుంటుంది, అంటే వెనకమాల నుంచి చూడటానికి బాగుంటుంది, ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. ముందున వచ్చేసి నాకు చాలా వరకు కూడా కర్లీ తిరిగాయండి హెయిరు. సో హలో అండి, ఇవి విటమిన్ సి మమాయత్ మాయిశ్చరైజింగ్ సోప్ అండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఉప్టన్ సోప్ అన్నమాట. ఉప్టన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటుంది అన్నమాట. రెండు కూడా మనకి వాల్యూ ప్యాక్ 4-4 ఉంటాయండి. మనకి ఇవి కాంబో ప్యాక్ లాగా ఉంటాయన్నమాట 4. ప్రైస్ అంతా కూడా మనకి రీజనబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఉప్టన్ వచ్చేసి ఏంటి అంటే, బ్రైడల్స్ ఉంటారు చూసారు కదండి బ్రైడల్స్. నెక్స్ట్ ఫేస్ కొన్ని డేస్లో మాకు మంచి నిగారింపు రావాలి అనుకునే వాళ్ళకి ఉప్టన్ చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. అలా అని చెప్పి విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ ఉపయోగపడవా అంటే, ఇవి స్కిన్ అనేది మంచి వైటనింగ్కి చిన్నపిల్లలకు కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి, చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చాయి నిజంగా సోప్స్. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా, నా కిడ్స్ కూడా యూజ్ చేస్తున్నా, ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను ఈ సోప్స్ గురించి బిఫోర్ వీడియోలో కూడా మనము మాట్లాడుకున్నామండి. నేను మీకు రిజల్ట్ బాగుంది అని చెప్పి మళ్ళీ కూడా ఇంకోసారి షేర్ చేస్తున్నాను, చూడండి. 4-4 ఉంటాయి కదా, ఆల్రెడీ ఒకటి తీసి యూజ్ చేస్తున్నాము మేము. ఇది 4th సెట్ అండి మేము యూజ్ చేయడం. అయితే బిఫోర్ అంతా కూడాను 1-2-3 వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను ఈ సోప్స్ గురించి. సో మళ్ళీ ఈరోజు కూడా షేర్ చేస్తున్నా, ఎందుకంటే చాలామంది అలా అడుగుతూ ఉన్నారు కాబట్టి. సో విటమిన్ సి వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే, స్కిన్ వైటనింగ్కి చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారండి, చాలా బాగుంటుందన్నమాట. అంటే విటమిన్ సి మాయిశ్చరైజింగ్ సోప్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఓపెన్ చేస్తే చాలా స్మూత్ స్ట్రక్చర్ ఉంటుందండి మనకి సోప్ అంతా కూడాను, చాలా బాగుంటుంది. ఉప్టన్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట, చెప్పాను కదా బ్రైడల్స్ మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. బ్రైడల్స్ అనే కాదు, ఎవరైనా కానీ యూజ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మంచి గ్లో వస్తుంది అన్నమాట, ఫేస్ స్మూత్ ఉంటుంది, ఫేస్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా మంచి వైటనింగ్ అవుతారు ఉప్టానికి కూడాను, బట్ ఎక్కువగా బ్రైడల్స్ ఇది యూజ్ చేస్తూ ఉంటారు.
అంటే ఫేస్ ఒక 10 డేస్లో మాకు ఫంక్షన్ ఉంది, మంచి నిగారింపు రావాలి అంటే ఉప్టాని యూజ్ చేసుకుంటే బెటర్. ఈ సోప్ అయిన సోప్ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే లోపల వచ్చేసి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి మనకి, టర్మరిక్ ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. మనకి ప్యాక్ మీద అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం అంతా మనకి నోట్ చేసి ఉంటుంది, మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి మమ్మ అయితే విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ సోప్ యూజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మాయిశ్చరైజర్ కానీ లోషన్ కానీ యూజ్ చేయాల్సిన పనే లేదండి, ఫేస్ అంత బాగుంటుంది అన్నమాట. నేను నైట్ నిద్రపోయే ముందు కూడా ఇంకోసారి ఫేస్ వాష్ చేసుకుంటాను, ఆల్రెడీ బాత్ చేస్తాను కానీ 6 o'clock ఆ టైంలో చేస్తాను కాబట్టి నైట్ నిద్రపోయే ముందు ఇంకొకసారి కూడా చేస్తాను అన్నమాట. ఫేస్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను ఫైనల్ రిజల్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఈ ప్రోడక్ట్స్ నేను అమెజాన్ నైకా పర్పుల్ ఇంకా మా అమ్మాయి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయండి, మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా అందులో వచ్చేసి ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి. ఈ పైన యూజ్ చేసిన ప్లాస్టిక్ కూడా వాళ్ళు రీసైక్లింగ్ చేస్తారు, మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మనకి ప్రోడక్ట్స్ అన్నీ కూడాను పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫైన ప్రోడక్ట్స్ అండి. 720024 అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే ఎక్స్ట్రాగా మీకు మామాయత్ వెబ్సైట్లో 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నా ఫేస్ చూసారు ఎంత గ్లో వచ్చిందో, ఎంత బాగుందో, ఎంత మంచి వైటనింగ్గా గ్లోయింగ్ ఎంత బాగుందో చూసారా. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వెంటనే బాయ్ చేసేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ కొంచెం ఎక్కువ ఎక్కువ చేసుకోవాలన్నా కానీ అందుకే కొంచెం తక్కువ చేసుకుంటాను నేను. మా ఇంట్లో ఉంది మేము ముగ్గురమే కదండి, మే పిల్లలు ఎంత తింటారు, సో ఇంకా ఆ పిల్లలకు పెట్టేస్తానండి, నేను తర్వాత తింటాను అన్నమాట. ఇంకా బ్రష్ చేసిన తర్వాత నేను చేసేది ఒకటేంటి అంటే ముందు నా ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఈ మధ్య మళ్ళీ కూడా కొంచెం పింపుల్స్ వచ్చాయి ఇటు పక్క. సో ఎందుకు వచ్చాయి అంటే కొంచెం నాకు పీరియడ్ వచ్చే ముందు పింపుల్స్ అవి వస్తాయండి. సో అలా పింపుల్స్ వచ్చినప్పుడు కొంచెం ఒక 5-6 పింపుల్స్ అయితే వస్తాయండి పీరియడ్ వచ్చే ముందు. ఇంకా వాటిని మనం ఏం చేయలేమన్నమాట, పీరియడ్ వచ్చే ముందు మనకి కొన్ని సింటమ్స్ కూడా ఉంటాయి. నేను మామూలుగా నా వీడియోస్కి నా బ్లాగ్స్కి ఎలా రెడీ అవుతానో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లిప్ బామ్ అండి, నివియా లిప్ బామ్ అయిపో వచ్చేసింది చాలా వరకు. యోమిక తీసుకొని అంత పాడుపాడు చేసింది అన్నమాట, దీనికి లిప్స్టిక్లు అంటే పిచ్చి అండి యోమికాకి. ఇదిగోండి అంత ఈ విధంగా అప్లై చేసుకుంటాను. ఎప్పుడైనా కానీ నైట్ పడుకునే ముందు కూడా మీరు లిప్ బామ్ అప్లై చేసుకోండి, మీ లిప్స్ చాలా బాగుంటాయండి, చాలా మంచి గ్లో గ్లోగా ఉంటాయన్నమాట. లిప్స్ పగలను కూడా పగలవండి. సో అది మొత్తం అంతా అప్లై చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత జుట్టుదు వేసుకుంటానండి. ఇంకా డ్రెస్ ఎటు నైట్ వేసుకుంటాను కదా, ఇంకా ఆ డ్రెస్సే ఉంచేసుకుంటాను. ఇంకేటో మార్నింగ్ నేను పోనీటైల్ వేసుకున్నాను కదా, సో అంటే నా వీడియోస్ ఏదన్నా నేను నార్మల్ ప్రమోషనల్ వీడియోస్ ఏమైనా చేయాలన్నా సంథింగ్ అట్లా నార్మల్ వీడియోస్ కాకుండా ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి కదా, అలానే ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడతా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, సో అలాంటి వీడియోస్ అన్నిటికీ కూడా నేనైతే ఇలా రెడీ అయిపోతానండి. సింపుల్గా రెడీ అవుతాను అన్నమాట, పెద్దగా ఏం రెడీ అవ్వను. నాకు వచ్చేసి ఎక్కువగా హెయిర్ లీవ్ చేస్తేనే, అంటే నా ఫేస్ కొంచెం పెద్ద ఫేస్ అండి, సో నా ఫేస్కి ఇదే కరెక్ట్గా సూట్ అవుతుందని నా ఒపీనియన్ అన్నమాట. కొంచెం పెద్ద పెద్ద ఫేస్లకి కొన్ని కొన్ని హెయిర్ స్టైల్ సెట్ అవ్వవండి, నాకు అందులో జుట్టుని వెనక్కి కట్టేసి పెడితే అస్సలు సెట్ అవ్వదు. జస్ట్ ఇలా సింపుల్గా అయితే ఉంటాను నేను. చూసారా, నేను చాలా వరకు లిప్స్టిక్స్లో మామాయత్ లిప్స్టిక్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి. మనకి మామాయత్ వచ్చేసి కెమికల్ లెస్ అనమాట, ఎలా యూజ్ చేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బాగుంటాయి కూడా. అమెజాన్లో తీసుకున్నాను, నేను ఎప్పుడైనా ఇస్తానులేండి. ఈ వీడియో కింద నేను మర్చిపోయి ఉంటాను లింక్ ఇవ్వడం. సో స్విస్ బ్యూటీ అని చెప్పి మీరు కొడితే మీరు అమెజాన్ ఓపెన్ చేస్తే మంచి మంచి లిప్స్టిక్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను, అది కూడా షేర్ చేస్తానులేండి వీడియోలో, మీ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉండొచ్చు మేబీ. ఇది మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీకు హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ, అందులో లైట్ వెయిట్ అన్నమాట. అంటే లిప్స్టిక్ స్మెల్ కూడా చాలా బాగుంది, ఎలా ఉందంటే బెర్రీ స్మెల్ అలా వస్తుందన్నమాట, నాకైతే బాగా నచ్చింది. సో ఇదిగోండి, మంచిగా నిద్రపోండి, మంచిగా నిద్రపోతే ఫేస్లో మంచి గ్లో ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఇది గుర్తుపెట్టుకోండి మీరైతే. ఇప్పుడు నేను నా ఫేస్లో గ్లో ఉంది చూసారా, నేను ఈ మధ్యకాలంలో సరిగ్గా నిద్రపోలేదండి, మళ్ళీ నిద్రపోవడం అయితే స్టార్ట్ చేశాను మంచిగా, సో అందుకే ఆ గ్లో అయితే వచ్చింది. మీరు కూడా మీ ఫేస్లో మంచి గ్లో కావాలి అంటే మంచిగా నిద్రపోండి, సో అప్పుడు మీ ఫేస్ చాలా బాగుంటుందండి.
సో నచ్చిన వాళ్ళకి వెళ్ళి ఓటేసి రండి. మీరు ఎక్కడికైనా చిన్న చిన్న వాటికి బయటకు వెళ్ళాలన్నా ఇలా రెడీ అవ్వచ్చు. ఇంట్లో మీరు హౌస్ వైఫ్స్ రెడీ అవ్వాలన్నా ఇలా రెడీ అవ్వచ్చు అనమాట. సో ఇదిగోండి ఫైనల్లీ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. సో ఓట్ వేయడానికి వెళ్తారు కదా చక్కగా ఇలా రెడీ వెళ్ళిపోండి. మన వీడియో ముందే పెడుతున్నాం కదా. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తున్నా సింపుల్గా ఉండాలన్నా, లేకపోతే మీ హస్బెండ్ మీ ఇంటికి వస్తున్నా మీరు కొంచెం సింపుల్గా ఆయనకి ఫ్రెష్గా కనిపించాలన్నా ఇలా రెడీ అయిపోండి. నీట్గా మీ ఇంటికి ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా వస్తున్నా ఎప్పుడైనా కానీ ఎట్లా పడి చింపిరి చింపిరిగా ఉండకుండా మంచిగా నీట్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా. సో నేనైతే ఎప్పుడు అలానే అనుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. బాయ్ అండి, టేక్ కేర్, జాగ్రత్త.